ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు నమస్కారం. నేను ఒక రైటర్ని, కథలు రాస్తూ ఉంటా, కథలు చెప్తూ ఉంటా, కథల్లోనే ఉంటా. ఆ కథల్ని సినిమా రూపంలో చూపించడానికి డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నా. ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకున్నా బయట వాళ్ళ కోసం మనల్ని మారమంటారు. వాళ్ళకి సమాధానం చెప్పలేం ఎంత చెప్పినా. కానీ నువ్వు ఏదైనా చేస్తావు అని చెప్పే వాళ్ళకి సమాధానం చెప్పాలి. అలాంటి వాళ్ళే ఫ్రెండ్స్. చెప్తా. రోల్ కెమెరా యాక్షన్. జాబ్ రిజైన్ చేసావు, డైరెక్టర్ అవుతాను నేర్చావు, అసలు ఏం చేస్తున్నావు, ఏం నేర్చుకున్నావు? ఏం నేర్చుకోలేదురా. మళ్ళీ ఎందుకురా వచ్చింది అందరినీ బాధ పెట్టడానికా? నువ్వు అనుకున్నట్టు కాదు మచ్చా, ఇది చాలా అంటే చాలా కష్టం. అంత కష్టంగా ఉన్నప్పుడు ఎందుకు వచ్చావు? జాబ్లో జాయిన్ అవ్వచ్చు కదా. చేయొచ్చు, కానీ అదే ఆలోచన. డైరెక్టర్ అంటే ఏదో చేసేయచ్చు, ఏదో తీసేయచ్చు అనుకుని వచ్చా. కానీ ఆ ప్రపంచమే వేరు, ఆ ప్రపంచంలో నేను ఒక్కడిలా ఉండాలని వచ్చా. ఉన్నావా? లేదు కదా. ఇంట్లో వాళ్ళని బాధపెట్టి నువ్వు బాధపడి ఇవన్నీ ఎందుకురా? బాధ పెడుతున్నావు నాకు తెలుసు. వాళ్ళు చెప్పినట్టు చేస్తే జాబ్లో పని ఉంటుంది, కానీ నేను ఉండను, అందుకే రిజైన్ చేశా. చేస్తావురా చేస్తావు, ఎందుకు చేయవు? 50,000 శాలరీని వదిలేసి వచ్చావు. దీంట్లో ఏమైనా డబ్బు వస్తుందా? రాదు. ఎవరైనా పెడతారా? పెట్టరు. నువ్వే పెట్టుకోవాలి, నువ్వే తీసుకోవాలి. అంత దూలు ఎందుకు? నిజమే, దూలు ఎక్కువే. కానీ ప్రయత్నిస్తున్నా బావా, రిజల్ట్ అంటావా, అది మన చేతుల్లో లేదు. నువ్వన్నట్టు డబ్బు రాదు, ఏ ఫీల్డ్లో డబ్బు రాదు. స్టార్టింగ్లో నీకు గుర్తుందో లేదో, 3-4 మంత్స్ శాలరీ లేకుండా పనిచేసాం. మనకు అన్నీ వచ్చినా కూడా ఎందుకు? ఎక్స్పీరియన్స్ రా. ఎస్, దీంట్లో కూడా అంతే. అన్నీ వచ్చినా కూడా 3-4 మంత్స్ శాలరీ లేకుండా పనిచేస్తాం. దీంట్లో ఏమీ రాదు, ఇప్పుడే మొదలుపెట్టాం, టైం పడుతుంది. నువ్వు చెప్పింది కరెక్టే బావా. మన వయసు ఎంత, కాలం పరిగెడుతుంది, మన కోసం ఆగదు. అవును బావా, వయసు పెరుగుతుంది. 30 ఏళ్ళు మన జీవితంలో ఏముంది? చదువు తప్ప. చదువు అనేది లోక జ్ఞానం పెంచడానికే కానీ జాబ్ చేయడానికి మాత్రమే కాదు. చదువు వల్ల నీకు నచ్చిన పని చేయాలి, జాబ్ ఒక్కటే కాదు అని తెలుసుకోవడం నాకు ఇంత టైం పట్టింది. ఏమో బావా, నువ్వు ఇంత కష్టపడుతున్నా కూడా రిజల్ట్ రాకపోతే నాకు నచ్చలేదు. చూడు బావా, ఒక పెద్ద ఆయన ఏమన్నాడంటే, మనకి ఎంత టాలెంట్ ఉన్నా కూడా రవ్వంత అదృష్టం ఉండాలన్నాడంట. అదృష్టం ఏమో కానీ టాలెంట్ మాత్రం ఉందిరా, చూస్తున్నా కదా. సరే కానీ ఎప్పటి నుంచో అడగాలనుకుంటున్నా, డైరెక్టర్ అంటే ఏంట్రా? చూడు బావా, డైరెక్టర్ అంటే చాలామంది చాలా విధాలుగా చెప్తారు. నా వరకు డైరెక్టర్ అంటే ఒక సముద్రం. సముద్రం లోతు, డైరెక్టర్ ఆలోచన ఒకేలాగుంటాయి. సముద్రం చూడడానికి ఎంత ప్రశాంతంగా ఉండి ఒక్కసారి కొట్టిందంటే సునామీ. డైరెక్టర్ కూడా ఒక్కసారి కొట్టాడంటే బాక్స్ ఆఫీసే. ఓకే బావా, ఈ ప్రపంచం సక్సెస్ అయిన వాడి మాటే వింటుంది, ఫెయిల్యూర్ అయిన వాడి మాట వినదు. సక్సెస్ అయితే ఓకే, ఫెయిల్యూర్ అయితే? బావా, సక్సెసా ఫెయిల్యూరా కాదు, ప్రయత్నం చేస్తున్నామా లేదా. నా దృష్టిలో డైరెక్షన్ అంటే ఒక ఎమోషన్. ఓకేరా డైరెక్టర్, మంచి సినిమా తీ, హ్యాపీగా ఉండు. మంచి సినిమా తీస్తానో లేదో కానీ ఖచ్చితంగా ఈ ఫీల్డ్లోనే ఉంటా. రోల్ కెమెరా యాక్షన్ అంటూ హ్యాపీగా ఉంటా. జీవితంలో మొదటి పేజీ అమ్మా నాన్నలతో మొదలై చివరి పేజీ నేను అనితో ముగింపు. ఆ మధ్యలో ఉండే పేజీలే నీ జీవితం.
నీకు నచ్చిన పని చేయి. మీ సంగీతం చిట్టిరాజు అండ్ టీమ్.